పిల్లలకి 7 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి మన ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు వస్తున్నాయా అని ప్రిడిక్ట్ చేయొచ్చండి. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా కొంతవరకు జెనెటికల్గా కూడా వస్తాయి, అంటే పేరెంట్స్లో ఎవరికన్నా కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అంత చిన్నప్పటి నుంచి వాళ్ళకి మయోఫంక్షనల్ అంటే గ్రోత్ మాడిఫైయర్స్ అని ట్రీట్మెంట్ కానీ అలాంటి అప్లయన్సెస్ ఇచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి మనం వదిలిపెడతాం. ఇన్ కేస్ పేరెంట్స్ ఎవరైనా చాలా పర్టికులర్గా ఉన్నారు, చిన్నప్పుడే మనం కరెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి అడ్వాన్స్డ్ మెథడ్స్ చాలా ఈజీగా పిల్లలు కష్టపడకుండా చేసే అవకాశం ఉంది. 7 ఇయర్స్ నుంచే మనం ట్రీట్మెంట్ అటెంప్ట్ చేస్తే ఏంటంటే టీత్లో ఉండే ప్రాబ్లమ్సే కాకుండా ఈ దవడ ఎముకలు ఎక్కువ పెరగకుండా అసలు పెరగకుండా ఆగకుండా కరెక్ట్ ప్రొఫైల్ని పిల్లలకి తీసుకొచ్చి అందంగా తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది. గ్రోత్ మాడిఫైయర్స్ అంటే అంతే. సో ఎవరికైనా పిల్లల్లో పేరెంట్స్లో ఎవరికైనా బాగా దవడ ఎముక అదనంగా ఉండి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉండే పేరెంట్స్ ఎవరైనా ఉంటే 7 ఇయర్స్ నుంచే పిల్లల్ని మా దగ్గరికి తీసుకురాగలిగితే వాళ్ళకి దవడ ఎముకలు పళ్ళు అందంగా పెరిగేటట్టు అందంగా వచ్చేటట్టు లైఫ్ టైం ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఇన్ కేస్ అప్పుడు వద్దు అనుకున్న వాళ్ళకు కూడా పెద్ద కష్టపడాల్సిందేం లేదు. 12-13 ఇయర్స్ వచ్చేసరికి మొత్తం పాల పళ్ళు అన్నీ పోయి పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయి. వాటిని చక్కగా క్లిప్పులు పెట్టించినా లేకపోతే క్లిప్పులు వద్దు అనుకుంటే ఎలైనర్ అని తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే పెట్టించుకున్న పర్మనెంట్గా వాళ్ళకుండే ఎత్తుపళ్ళు సందుపళ్ళు వంకరపళ్ళు చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఇది ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే నేను చెప్తున్నానో ఇవి 100% రిజల్ట్ ఉంటాయండి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్లిప్పులు ట్రీట్మెంట్ పెట్టుకుంటే ఇంకా అతికిస్తారు కాబట్టి ఏమాత్రం చిన్న డిస్కంఫర్ట్ అన్న ఉండొచ్చు, కానీ ఎలైనర్ అనే ట్రీట్మెంట్లో అసలు డిస్కంఫర్ట్ అనేది 0, రిజల్ట్ అనేది 100% వస్తుంది. పిల్లలు కాబట్టి తొందరగా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటారు కాబట్టి చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. సో ఎవరు కూడా పిల్లలు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉన్నాయని భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం పిల్లల గురించే మాట్లాడుకుంటున్నాం, ఇవే ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి. 20లో ఉండేవాళ్ళు, 30లో ఉండేవాళ్ళు, 40లో ఉండేవాళ్ళు. నిన్న కూడా ఒక క్లయింట్ అడిగారు, నాకు 35 ఇయర్స్ ఉన్నాయి మేడం, నాకు సందులు ఉన్నాయి పళ్ళల్లో, నేను కరెక్ట్ చేసుకోవచ్చా, నాకు ఏదైనా ఇబ్బంది ఉంటుందా అని చెప్పి. ఏ ఏజ్లో ఉండేవాళ్ళన్నా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చండి. దీని పట్ల డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేస్తాము, దీని గురించి ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాము. అలా ఎవరికైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అయితే చాలు, మీ డౌట్స్ అయితే డెఫినెట్గా క్లారిఫై చేస్తాం మేము. ఒక కాల్ ఇద్దామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే మేడం, చెప్పండి. మేడం ఇది డెంటల్ గురించి మేడం, కల్పన మేడంతో మాట్లాడాలి. సార్ నేను డాక్టర్ కల్పన, చెప్పండి సార్ ప్లీజ్. మేడం ఇది నాకు ఫ్రంట్, నా ఏజ్ 60 ఇయర్స్, నాకు డయాబెటిక్. ఓకే. అయితే నాకు ముందు సైడ్ లో రెండు కింది భాగంలో రెండు పళ్ళు ఊడిపోయినామండి. ఓకే. దానికి ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుదామని మీకు కాల్ చేశాను. సార్ మీకు రెండు పళ్ళు ఊడిపోయినాయి అంటే ఒక్క రోజులో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు సార్, చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ట్రీట్మెంట్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పళ్ళు ఊడిపోతున్నాయి అంటే పుచ్చిపై విరిగిపోతే పర్వాలేదు, అలా కాకుండా చిగురు సమస్యలు వచ్చి లూజ్ అవుతున్నాయి అంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా చిగురులను గట్టిపరచుకోవచ్చు, దానికి గమ్ ట్రీట్మెంట్స్ చేస్తాము. అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రెండు పళ్ళు ఊడిపోయినాయి పెట్టేస్తాం బాగానే ఉంది, మిగతా పళ్ళు అన్నీ ఊడిపోతూ ఉంటే అలా పెట్టుకుంటూ వెళ్తామా, అది సాధ్యపడదు కదా, కష్టం కూడా. సో మన పళ్ళని సేవ్ చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటిని గమ్ ట్రీట్మెంట్స్ అంటారు. మీరు అది చేయించుకున్నారనుకోండి మిగతా పళ్ళు గట్టిగా అయిపోతాయి. ఏవైతే రెండు పళ్ళు కింద లేవు అని చెప్తున్నారో మీకు షుగర్ ఉన్నా పర్వాలేదు, మన కింద ఇంప్లాంట్స్ కానీ లేకపోతే బ్రిడ్జ్ విధానంలో కానీ ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. అవి చూడటానికి న్యాచురల్గా ఉంటాయి, ఎవరు గుర్తుపట్టలేరు. మీరు తినడానికి మాట్లాడటానికి ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటాయి కాబట్టి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్. న్యాచురల్ టీత్కి ఎలా 2 టైమ్స్ బ్రష్ చేస్తారో మనం పెట్టే ఫిక్స్డ్ టీత్ కూడా అలా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది, అబ్నార్మల్ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. మీరు శ్రమ అనుకోకుండా ఒక్కసారి మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్తో దగ్గరగా ఉండి బ్రాంచ్కి రాగలిగితే ఓన్లీ 1 డే ట్రీట్మెంట్ సార్, చాలా సింపుల్గా అయిపోతుంది, మీరు ఎక్కువ తిరగాల్సిన పని కూడా లేదు. స్మైల్ డిజైనింగ్లో అసలు ఏ ఏ విషయాలు ఉంటాయి, ఏ ఏజ్లో ప్లాన్ చేయాలంటారు? స్మైల్ డిజైనింగ్కి ఏజ్ అనేది లేదండి, మీరు ఎవరు ఏ ఏజ్లో ఉన్నా కూడా. మా లేటెస్ట్ కేసు 67 ఇయర్స్ పెద్ద ఆవిడ, ఆవిడకి పళ్ళన్నీ విరిగిపోయి ముందు మాట్లాడటానికి మాట స్పష్టంగా రావట్లేదని చెప్పి ఆవిడ ఈ ఏజ్లో చక్కగా స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారు. చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా నవ్వుతున్నారు, చాలా డిఫరెన్స్ కూడా వచ్చింది. ఏవైతే ఫ్రంట్ టీత్ ప్రాబ్లం కరెక్ట్ చేశామో
అది కరెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మరింత చిన్నగా మరింత యాక్టివ్గా మరింత హెల్దీగా కనపడుతున్నారు. సో స్మైల్ డిజైనింగ్ ముందర పళ్ళల్లో కానీ కింది పళ్ళల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే ఎవరు గుర్తుపట్టలేరు, అదొక అడ్వాంటేజ్. స్మైల్ డిజైనింగ్ అనేది టెంపరీ ట్రీట్మెంట్ కాదు, పర్మనెంట్ ట్రీట్మెంట్. స్మైల్ డిజైనింగ్ అనేది మూసపోసినట్టు అందరికీ ఒక బ్లైండ్ వర్షన్ ఉంటుందండి, వెళ్తే క్యాపులు పెట్టేస్తారు. నో, అది కాదండి. స్మైల్ డిజైనింగ్ అంటే స్మైల్ని స్పెసిఫిక్గా డిజైన్ చేయడం. అందులో పార్థ డెంటల్ 126 క్లినిక్స్లో కూడా మేము పయోనీర్స్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. మేము చాలా శ్రద్ధ తీసుకుని చాలా కేర్తో ప్రతి ఆస్పెక్ట్ని, అంటే పన్ను ఏ యాంగిల్లోకి మార్చాలి, ఆర్చ్ ఫామ్ ఎలా తీసుకురావాలి, మీ లిప్స్ ఎంత లావుగా ఉన్నాయి, మీ స్కిన్ టోన్ ఏంటి, మీ జెండర్ ఏంటి అని ఇంత జాగ్రత్తగా చూసి మీకు అందంగా చిరునవ్వు ఇవ్వడమే స్మైల్ డిజైనింగ్ అనేది. ఇందులో చాలా కోణాలు ఉంటాయి. ఇంప్లాంట్స్ పెట్టచ్చు, వినీర్స్ పెట్టచ్చు, లామినేట్స్ చేయొచ్చు, కంపోజిట్స్ చేయొచ్చు, లేకపోతే మొత్తం ఆర్థో ట్రీట్మెంట్ అలైనర్స్తో చేయొచ్చు. అది ఎలా చేస్తాము అని కాదు, పర్ఫెక్ట్ లుక్ వస్తుంది మీరు మాకు ఇవ్వండి. నాకు 2 వారాల్లో పర్మనెంట్గా నా టీత్ కరెక్ట్ అవ్వాలి, 4 రోజుల్లో కరెక్ట్ అవ్వాలి, 4 నెలల్లో కరెక్ట్ అవ్వాలి. అలా మీ టైంని బట్టి, మీ లిమిటేషన్స్ని బట్టి మీకు పర్ఫెక్ట్గా చేసి ఇవ్వగలము. సో స్మైల్ డిజైనింగ్కి ఏజ్ లిమిట్ లేదు, హెల్త్ లిమిట్ కూడా లేదు. ఎటువంటి హెల్త్ ఉండేవాళ్ళన్నా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో సర్జికల్ ప్రాసెస్లు అసలు ఉండవండి. సో ఎవరైనా కూడా రంగు మారిపోయిన పళ్ళు, సందు పళ్ళు, వంకర టింకరగా ఉండే పళ్ళు, జారిపోయిన పళ్ళు, ఎలాంటి చిరునవ్వుతో మీరు పుట్టినా, మధ్యలో మీ చిరునవ్వు ఎలా పాడైనా దాన్ని అందంగా మార్చే శక్తి అయితే డెఫినెట్గా మాకుంది. సో ఎవరికైనా అలాంటి భయాలు ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి కూడా ఫోన్ చేయండి. నాట్ ఫర్ ట్రీట్మెంట్, అగైన్ ఐ ఇన్సిస్టింగ్, మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు అని అడగడానికన్నా మీరు కాల్ చేసినా మేము శ్రద్ధగా ఆన్సర్ చెప్తాం. మీరు కన్విన్స్ అయితే 200% మేము ట్రీట్మెంట్ డెలివర్ చేయగలం మీకు. కాల్ చేద్దామండి. హలో 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 మేడం చెప్పండి. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదే మా అమ్మగారికి, డాక్టర్ గారు. సార్ చెప్పండి సార్, ప్లీజ్. ఇది మా అమ్మగారికి ఏజ్ 60 ఉంటుంది. ఓకే. ఇది పళ్ళు ఒక సైడ్ రంధ్రాలు వాడి బాగా నొప్పులు వస్తున్నాయి. ఏదో మరి లోపల ఏదో పురుగు కొరికినట్టు అది అంటే, హాస్పిటల్ పోతే ఇది తీస్తే మొత్తము దవడలకి ఎఫెక్ట్ అని అంటారు, మరి ఏం చేయాలి? లోకల్లో డెంటల్ హాస్పిటల్ పోయినాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ సార్, ఫస్ట్ పాయింట్ చూడండి, పళ్ళు పురుగు పట్టడం అనేది ఉండదు సార్. పన్ను పుచ్చిపోతుంది, పన్ను పుచ్చిపోవడం అంటే పన్నుకి ఇన్ఫెక్షన్ అవ్వడం ఒకటి. పన్ను పూర్తిగా తీసేసే పరిస్థితులు ఉంటే తీసేయాలి. దాన్ని తీయడం వల్ల దవడ ఎముకలు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, కళ్ళు పోతాయి, చెవులు సరిగా వినపడవు అనే అపోహలు ఉన్నాయి చాలామందికి. అటువంటి రిస్కే లేదు, అది అబ్సల్యూట్ 100% అబద్ధం మాత్రమే. రెండోది, పళ్ళు తీసేయాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు పళ్ళు పుచ్చిపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మీ అమ్మగారి పన్నుని కాపాడచ్చు. ఒక్కసారి మన పన్ను అంటూ పోతే మళ్ళీ తినడం చాలా కష్టం. 60 ఏళ్ళు అంటున్నారు, ఇంకా 20-30 సంవత్సరాలు మీరు పళ్ళన్నీ పీకించేసారు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా తింటారు చెప్పండి? ఆవిడ సరిగా బోన్ చేయకపోతే, ఆవిడకి పళ్ళు లేక బోన్ చేయకపోవడం ఒకటే కనపడుతుంది మనకి, కానీ మనం సరిగా అన్నం తినకపోతే మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మన జనరల్ హెల్త్, మన మొత్తం జనరల్ హెల్త్ అంతా నీరసించిపోయి మనం ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, త్వరగా జబ్బులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కరెక్టేనంటారా? సో మనం పళ్ళు తీయించుకోకూడదు, ఉన్న పళ్ళని వీలైనంత వరకు సేవ్ చేసుకోవాలి. పార్థ డెంటల్ ఒక బ్లైండ్ రూల్, అందరికీ స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే, అవసరం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో న్యాచురల్ టీత్ని తీయము. న్యాచురల్ టీత్ వీలైనంత వరకు సేవ్ చేయడానికి ట్రై చేస్తాము. సేవ్ చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కూడా అంతే అడ్వాన్స్డ్గా, అంతే ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో మీ అమ్మగారు మహబూబ్ నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. ఒకసారి మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి, మేము ఒక్క రోజులో నొప్పి అనేది మీ కంట్రోల్లోకి తీసుకొస్తాము. సెకండ్ సిట్టింగ్ కల్లా ఆవిడ హ్యాపీగా ఉండేటట్టు చూస్తాము. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. దయానంద్ అండి. సార్ దయానంద్ గారు, ప్లీజ్ చెప్పండి. మీ సమస్య చెప్పండి. ఏజ్ సమస్య. హలో హలో సార్, చెప్పండి సార్. దయానంద్ అమ్మా. ఓకే మేడం, నమస్కారం. మేడం నమస్తే సార్, చెప్పండి. మేడం నా ఈ పళ్ళు బాగానే ఉంటాయి అమ్మా. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి దయానంద్ గారు, టైం వేస్ట్ అవుతుంది. అమ్మా మేడం నమస్కారం అండి.
చెప్పండి. చెప్పండి సార్, నమస్తే. నా పండ్లు ఇవి కొద్దిగా అన్ని కాట్లు వచ్చేసి విరిగిపోయినాయమ్మా, రెండు మూడు పండ్లు. రైట్. ఇప్పుడు చూడండి, జనరలైజ్డ్గా పళ్ళన్నీ విరిగిపోయినాయి, పళ్ళన్నీ అరిగిపోయినాయి. ఈ సమస్యలు ఉంటాయి చాలా మంది ఒంట్లో. ఇప్పుడు సార్కు ఉన్నట్టే ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు ఉంటుంది. అది వయసు పెరిగే కొద్దీ జరగచ్చు, వయసు కొద్ది వయసు అయ్యేసరికి మధ్యలో కూడా జరగచ్చు. ఇలా అయితే ఏంటి తెలుసు అంటే, మన నోట్లో పళ్ళు లేకుండా మనం ఎన్ని ఇబ్బందులు పడతామో. పళ్ళన్నీ ఇలా విరిగిపోయినా, పళ్ళన్నీ ఇలా అరిగిపోయినా కూడా సేమ్ అవే ఇబ్బందులు ఉంటాయి. అంటే సరిగ్గా నమలలేము, మొహం అంతా కూడా దగ్గర పడిపోతుంది ఇలాగా, ఎందుకంటే పళ్ళు ఎత్తు ఉండవు కాబట్టి. సరిగ్గా తినలేకపోయేసరికి ఆరోగ్య పరిస్థితులు క్షీణించడం, మొహం మీద వృద్ధాప్య ఛాయలు, హెయిర్ ఫాల్ అవ్వడం, స్కిన్ మీద వ్రింకిల్స్ రావడం. మన పళ్ళు లేకపోతే ఎన్ని సమస్యలు ఉన్నాయో, మనం పళ్ళు ఉండి అరిగిపోయినా విరిగిపోయినా అవే సమస్యలు ఎదురవుతాయి. కాకపోతే ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, మన ఆర్టిఫిషియల్ పళ్ళకి వెళ్ళక్కర్లేదు. ఉన్న పళ్ళు, అరిగిపోయిన విరిగిపోయిన పళ్ళని కూడా ఒక రకం వరకు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటాం. అది చేయించుకోవడం ద్వారా పూర్తిగా నార్మల్కి వచ్చేస్తుంది. హ్యాపీగా మీరు నమిలి కొరికి తినచ్చు. అవి ఎంత చక్కగా ఉంటాయంటే, మీరు నవ్వితే అందంగా, ఇదివరకు చిన్నప్పుడు విరిగిపోకముందు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. మీరు అన్ని ఆహారాలు హ్యాపీగా నమిలి తినటానికి, మీరు మాట్లాడటానికి, మళ్ళీ ఎప్పుడైతే మీరు తింటారో, మీరు మాట్లాడతారో, నోట్లో పళ్ళన్నీ ప్రాపర్గా పెడతామో, మన ఫేస్ కూడా రిపేర్ అయిపోయి మనం నార్మల్గా ఇదివరకు ఉన్నట్టు కనపడతాము. ఇంకా కొంతమంది బాగా ఇంప్రూవ్ అయ్యి ఉన్న వయసు కన్నా చిన్నగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు పళ్ళన్నీ విరిగిపోయినా భయపడాల్సిన అవసరం లేదా ఆనంద్ గారు, మీరు ఒకసారి మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. మీరు కన్విన్స్ అయితే తప్పలేదు, మేము చెప్తాం మీకు ట్రీట్మెంట్ ఎలా చేయాలని. ఒక్కసారి శ్రమ అనుకోకుండా మీరు దీన్ని ట్రీట్ చేయించుకుంటే, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ సార్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. తర్వాత రాబో సంవత్సరాలన్నీ కూడా కంఫర్టబుల్గా తినచ్చు, చక్కగా ఉండొచ్చు. కాల్ చేద్దామండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో, శ్రీనివాసరావు మేడం, కంకిపాడు నుంచి కాల్ చేస్తాను, కృష్ణా జిల్లా. చెప్పండి శ్రీనివాసరావు గారు. మేడం, మా బాబుకి 15 సంవత్సరాలు అండి. ఓకే, చెప్పండి సార్. అయితే తనకి లైట్ ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఎదరా రెండు పళ్ళు ఎత్తుపళ్ళు ఉన్నాయి మేడం. ఓకే ఓకే. నమస్తే కల్పన గారు. సార్ నమస్తే సార్, వింటరా సార్ చెప్పండి. ఎత్తుపళ్ళు ఉన్నాయి. అదే సార్, అదే మేడం. పళ్ళు ఎయిట్ గా ఉన్నాయి, అవి కొద్దిగా క్లిప్లు ఇవ్వాలి, లేకపోతే అవి దాని గురించి కొంచెం ప్రాబ్లం ఉంది మేడం. అతను కాలేజ్ చదువుతున్నాడు బాబు సార్. ఏం పర్లేదు సార్, 15 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉండొచ్చు. సో క్లిప్పులు పెట్టించవచ్చు. క్లిప్పులు పెట్టిస్తే ఇబ్బంది అని మీరు అనుకుంటే అలైనర్ పెట్టించవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కూడా పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది, పర్మనెంట్ రిజల్ట్ వస్తుంది. ఎత్తు అనే సమస్య పూర్తిగా, మీరు 1 సంవత్సరకాలం గడిచేసరికి ఎత్తు అనేది లేదు, ఇంక లోపలికి వెళ్ళిపోయింది, అందంగా కనపడతాడు పిల్లోడు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా దీన్ని కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు. అలైనర్కు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ప్రతి నెల చెకప్కి రావక్కర్లేదు. ఒక్కసారి మెజర్మెంట్ కూడా చేతులతో తీసుకోము, దాన్ని డిజిటలీ స్కానింగ్ ద్వారా తీసుకుంటాము. అలా డిజిటల్ స్కానింగ్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోతే మళ్ళీ అలైనర్లు తయారై వచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాం. అలైనర్ ట్రీట్మెంట్ అనేది మీ ఫేస్కి తగినట్టు, మీ పళ్ళ మీ లోపానికి తగినట్టు చేసే ప్రత్యేకమైన ట్రీట్మెంట్. అది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. చాలా సులువుగా, చాలా ఈజీగా మనకుండే ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి. అలైనర్ వద్దు అనుకుంటే నార్మల్ క్లిప్పులన్నా కూడా 100కి 100% రిజల్ట్ వస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. పిల్లోడి చదువు పాడవుతుంది, సరిగా అన్నం తినలేడు, ఇలాంటి భయాలు కూడా వద్దండి. ఇంకొక పెద్ద భయం ఏంటంటే, క్లిప్పుల ట్రీట్మెంట్ కానీ అలైనర్ ట్రీట్మెంట్ కానీ 2-3 సంవత్సరాలు చేసుకోవాలి అనే అపోహ ప్రతి ఒక్కరిలో ఇప్పటికీ నాటుకుపోయింది. అలా లేవండి డెంటల్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు కేవలం 12 నెలల నుంచి 18 నెలల్లో మీ ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇచ్చే మీకు సన్న క్లిప్ ఏదైతే రీటైనర్ అంటామో, దాన్ని కూడా ఒక సన్న ట్రే మాదిరిగానే ఇస్తాము. సో పేషెంట్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా, పక్క మనిషికి కూడా తెలియకుండా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. యాజ్ ఎ సెడ్ బిఫోర్, చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయొచ్చు. ఎలా చేస్తామో, ఎందుకు చేస్తామో, ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా ఉంది, ఇంకా డీటెయిల్గా దీని గురించి డిస్క్రిప్షన్ కావాలి అంటే, అగైన్ ఐమ్ సెయింగ్, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏ బ్రాంచ్కి కాల్ చేసి అడిగినా డాక్టర్లు చెప్తారు. శ్రమ ఎందుకు, మేము ఇంకా డీటెయిల్గా మాట్లాడతాము అంటే మీరు నేరుగా వచ్చిన డాక్టర్ గారితో మాట్లాడచ్చు. కాల్ చేద్దామండి, నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్తే చెప్పండి. మేడం, నాకు హెయిర్ ఫాల్ అవుతుందండి, షేప్లో మొత్తం హెయిర్ పోతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? కూకట్పల్లి. ఎంత ఏజ్ మీది? మాది 30 ఇయర్స్ అండి. 30 ఇయర్స్, ఓకే. సో షేప్లో హెయిర్ మొత్తం పోతుంది. ఒకవేళ అది ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎన్ని మంత్స్లో న్యాచురల్గా వస్తుంది? ఒకవేళ మొత్తం న్యాచురల్గా వస్తుందా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా లేదా? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు హెయిర్ ట్రీట్మెంట్స్ అని చెప్తున్నారు వీళ్ళు, అసలు న్యాచురల్గా హెయిర్ వస్తుందా? ట్రీట్మెంట్ చేసే విధానంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
అబ్నార్మల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏమన్నా వీళ్ళు చేస్తారా? ఈ భయాలు నిజంగా ఉంటాయండి. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ మీరు ఏదైతే న్యాచురల్ పద్ధతుల్లో హెయిర్ మోలుస్తుందో అలానే ట్రీట్ చేస్తాము. ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ అండి. ఇందులో ఏమాత్రం అబ్నార్మాలిటీస్ కానీ సైడ్ కట్స్, షార్ట్ కట్స్ అనేవి డెఫినెట్గా లేవు. అందువల్లే ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మేజర్ మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ కొంతమందికి జెనెటికల్, ఫ్యామిలీలో ఎక్కడైనా బట్టతల హిస్టరీ ఉంటే ఒక వయసు వచ్చేసరికి డెఫినెట్గా పోద్ది. అది ఆ పోయేదాన్ని ఏంటంటే ఇప్పుడే ఇనీషియల్గా పోతూ ఉంది అంటే మీరు చిన్న పిఆర్పి ట్రీట్మెంట్స్తో కానీ మైక్రో నీడిలింగ్ కానీ షాంపూ మార్చడం వల్ల, సీరం మార్చడం వల్ల, ప్రాపర్ లోపల మల్టీవిటమిన్ తీసుకోవడం వల్ల మీకు చాలా వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, తిరిగి హెయిర్ ఫాల్ రీగ్రో అవుతుంది. అలా కాదు, మన హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోయింది, మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా జుట్టు పల్చబడిపోయింది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని అటెంప్ట్ చేయాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జీరో సైడ్ ఎఫెక్ట్స్, పర్మనెంట్ ట్రీట్మెంట్, మన హెయిర్ మనకి న్యాచురల్గా వచ్చే ట్రీట్మెంట్. మనం ఎక్కడి నుంచి ఆర్టిఫిషియల్ గ్రాఫ్ట్స్ కానీ ఇంకా ఉంటాయండి, సింథటిక్ గ్రాఫ్ట్స్ ఉంటాయి, కానీ మనం సింథటిక్ గ్రాఫ్ట్స్ని యూస్ చేయట్లేదు ప్రస్తుతానికి. మనం ఏం చేస్తున్నాము, మీ వెనకాతలు ఉండే హెయిర్ని ఏదైతే ఉందో దాన్నే తీసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే కన్నా హెయిర్ ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్ వర్డ్ అని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. అది ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడతాము, అది నార్మల్గా వేరుల దగ్గర నుంచి నాటుతాం కాబట్టి నార్మల్గా మోలుస్తుంది. మీరు హెయిర్ కటింగ్ చేసుకున్న నార్మల్గా వచ్చేస్తుంది, మీరు గుండు కొట్టించుకున్నా మళ్ళీ నార్మల్ మీ న్యాచురల్ హెయిర్ ఎలా వచ్చేస్తే అలా వచ్చేస్తుంది. పార్థ స్కిన్ అండ్ హెయిర్లో కూడా మేము తీసుకునే అత్యంత జాగ్రత్త ఏంటి, ఇప్పుడు కాలర్ కాల్ చేసినట్టు అలాంటి భయాలు ఉంటాయి, మాకు న్యాచురల్గా వస్తుందా, మా హెయిర్ ఎంతవరకు ఉంటుంది, మేము నాటిన హెయిర్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఒత్తుగా రావడంతో పాటు ఉన్న హెయిర్ని రీటైన్ చేయడానికి, ఉన్న హెయిర్ని మరింత హెల్దీగా చేయడానికి మేము 1 ఇయర్ ప్యాకేజెస్ తీసుకుంటామండి. మొత్తం అంతా కూడా మిమ్మల్ని తీసుకుని పూర్తిగా మీకు చక్కగా హెయిర్ వచ్చిన తర్వాత కేసు రిలీవ్ చేస్తాం. సో ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్, జీరో సైడ్ ఎఫెక్ట్స్ ప్రాసెస్, 1 డే ప్రాసెస్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్ ప్రాసెస్, అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ ప్రాసెస్. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మీరు లైఫ్ టైం మందులు కూడా వాడక్కర్లేదు, ఇందులో ఒక భయం ఉంటుంది అందరిలో కూడా. సో మీరు కుక్కపల్లి అంటున్నారు సార్, జయంటు దగ్గర బ్రాంచ్ ఉంది, ప్రగతి నగర్లో ఉంది, నిజాంపేటలో ఉంది, మదీనాగూడలో ఉంది, మీరు ఎక్కడ వీలైతే అక్కడికి ఒక్కసారి రండి పర్సనల్గా, మేము ఒకసారి హెయిర్ అనాలిసిస్ చేస్తాము, ఇంకొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు కన్విన్స్ అయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, మీకు వెంటనే రిజల్ట్స్ కూడా చూడొచ్చు. మీరు కాల్ చేద్దామండి. హలో, హలో మేడం, నమస్తే, చెప్పండి. చెప్పండి సార్ ప్లీజ్. హలో, స్కిన్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అందుబాటులో ఉన్నాయంటారు? స్కిన్లోనండి, చూడండి, స్కిన్లో ఎప్పుడు కూడా మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏమిటి, ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్యానింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పింపుల్ ప్రాబ్లం ఉంటుంది, లేదా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చిన్నవే. ప్రాక్టికల్లీ మనకు కరెక్ట్గా ప్రొడక్ట్స్ వాడకపోవడం వల్ల, బయటికి వెళ్ళేటప్పుడు కరెక్ట్ కేర్ తీసుకోకపోవడం వల్ల, సరైన టైంలో డాక్టర్ అటెండెన్స్ చేసుకోకపోవడం వల్ల చిన్న సమస్య పెద్దగా మారుతుంది. సో అందుకే ఎప్పుడు కూడా మనం ఒక క్రీమ్ వాడుతున్నామంటే అది మనకి సూటబుల్లా కాదా, మన ఏజ్కి మనం ఏది వాడాలి, మనకి మచ్చలు ఉంటే మచ్చలకి సంబంధించింది, అది మనకి ఏజింగ్ ఉంటే ఏజింగ్, యాంటీ ఏజింగ్ వాడాలి, సో మనకి యాక్నీ ఉంటే యాంటీ యాక్నీ వాడాలి, ఇలా మనకి సూటబుల్ క్రీమ్స్ని చూస్ చేసుకోవాలి. క్రీమ్స్తో పాటు ఏంటంటే ఫేస్ వాష్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మన స్కిన్కి సూట్ అయ్యేటట్టు ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోవాలి, సోప్స్ అనేవి వాడకూడదు. రెండోది, మార్నింగ్ వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ అప్లై చేయాలి, నైట్ వచ్చిన తర్వాత మనం పెట్టిన మేకప్ని కానీ సింపుల్ పౌడర్ అప్లికేషన్ని కూడా రిమూవ్ చేసి ప్రాపర్ నైట్ క్రీమ్ని లేకపోతే సింపుల్ మాయిశ్చరైజర్ని రాసి పడుకోవాలి. ఈ చిన్న కేర్ ఎవరు మెయింటైన్ చేసినా స్కిన్కి పెద్ద డ్యామేజ్ ఏ ఉండదండి. ప్రతి ఒక్కరు స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఆ కేర్ అని చాలా కాంప్లికేట్ చేసేస్తున్నారు లైఫ్ని. అలా ఏది ఉండదు, అన్నీ చాలా సింపుల్ ఇష్యూస్. మనం సరైన టైంలో చిన్న ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి బ్యూటిఫుల్ హెయిర్ ఉంటుంది, బ్యూటిఫుల్ స్కిన్ ఉంటుంది, బ్యూటిఫుల్ టీత్ ఉంటాయి. ఇవన్నీ లైఫ్ టైం ఉండడానికే మనకు భగవంతుడు ఇచ్చినవి. మధ్యలో పోతున్నాయి అంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేయడం వల్లే పోతాయి తప్ప జనరల్గా పోవు. సో హెయిర్ పోతుంది అని భయపడకండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన గురించి భయపడద్దు, డెంటల్ ఇష్యూస్కి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇది వరకు లాగా ఏమీ లేవు అసలు. ఇప్పుడు చాలా ఈజీగా అన్ని 1 డే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అన్ని పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ మొత్తం 126 బ్రాంచెస్ ఉన్నాయండి, 4 స్టేట్స్లో ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి టౌన్లో, డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. హైదరాబాద్లో 55 ఉన్నాయి, అలాగే బెంగళూరు 25 పైగా ఉన్నాయి. చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా చాలా ఈజీగా ట్రీట్మెంట్స్ చేసేస్తున్నాం మేము.
ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ ఇస్తున్నాము, హెయిర్ ఫాల్ని ఆపగలుగుతున్నాము, హెయిర్ లైన్ వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నాము. అంతవరకు ఎందుకు కొంతమందికి ముస్టాచ్ మీసాలు సరిగా రావు, అక్కడ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని పర్మనెంట్గా చక్కగా మనం అనుకున్న మీసాలు పెట్టుకోవచ్చు. సరిగా బియర్డ్ రాదు, బియర్డ్ని మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని అందంగా, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఒకటి ఉంది కదా, అందంగా ఇలా బియర్డ్ పెంచుకుంటున్నారు అందరూ, మేల్ గైస్ అంతా కూడా అలా మనం పెట్టుకోవచ్చు. విమెన్కి ఐబ్రోస్ సరిగా పెరుగు, ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు, చక్కగా లాంగ్ లెంతీ ఐబ్రోస్, బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. కొంతమందికి హెయిర్ లైన్ కరెక్ట్గా ఉండదు, జుట్టు పనికి వెనక్కి ఉంటుంది బాగా, హెయిర్ లైన్ని ఇంప్రూవ్ చేసుకుని చూడండి. మీ ఏజ్ కరెక్ట్గా 10 ఇయర్స్ డౌన్ అవుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ అండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ టెంపరీ సొల్యూషన్ హియర్. సో భయపడాల్సింది 1% కూడా లేదు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంది, మేము చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. సో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా అనవసరంగా భయపడుతున్నారు, మేము ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇందాకే కాలర్ నాకు 60 ఇయర్స్ ఉన్నాయి, షుగర్ కూడా ఉంది, నాకు టీత్ ఎలా పెడతారో అని అడుగుతున్నారు. సో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టగలము. సైంటిఫికలీ ఇట్ ఈస్ ప్రూవెన్ అండ్ ప్రాక్టికల్లీ మేము చేస్తున్నాము. కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ఫిక్స్డ్ టీత్ ఇచ్చున్నాము, వాళ్ళు కంఫర్టబుల్గా తింటున్నారు. నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు ఈజీగా ఇన్ 15 డేస్ ఆఫ్ టైం, అలా పెడుతున్నాం కూడా. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి మాతో మాట్లాడి చూడండి, మీ ఏ సమస్య అయినా సొల్యూషన్ ఉంది, మేము సొల్యూషన్ చూపిస్తాం. మీకు ఒకవేళ కన్విన్స్ అయితే 100% ట్రీట్మెంట్ డెలివర్ చేయగలుగుతాం. లాస్ట్ కాల్ ఒకటి చూద్దామండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి సార్. సార్ నాకు అమ్మా, నాకు 2 దిక్కుల్లో దవడలకు మీది పండ్లు పోయినాయి అమ్మా. ఓకే. ఆ పుచ్చు పండ్లు వచ్చి పీకేపించిన. ఓకే. పుచ్చు పండ్లు వచ్చి పీకేపించిన, నొప్పికి తాళలేక. ఓకే. మళ్ళా దానికి ఇప్పుడు పండ్లు వేసుకుంటే ఎట్లా వేయాలనా, ఎట్లా అమ్మా తిననీకి రాకపోయింది. రైట్, ఇప్పుడు చూసారా మాట్లాడుతున్నారు, పళ్ళు లేకపోతే తినడానికి రాదండి, తినకపోతే మన మొత్తం మన హెల్త్ అంతా డ్రాప్ అవుతుంది. మనం పళ్ళు లేవు అని బాధపడాల్సింది. సార్ మీకు కూడా 1 లేదా 2 సిట్టింగ్స్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు సార్, అది బ్రిడ్జ్ విధానంలో అన్న పెట్టచ్చు, లేకపోతే ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో కూడా పెట్టచ్చు, భయపడాల్సింది లేదు. కాకపోతే అందరికీ నేను ఒకటే అడ్వైజ్ అంటే పన్ను పుచ్చిపోయింది అని తీయించద్దండి, పన్ను సేవ్ చేసుకోవచ్చు, పన్ను సేవ్ చేసుకొని మళ్ళీ గట్టిగా చేసుకోవచ్చు, మన పన్నుతో మన లైఫ్ టైం ఉండొచ్చు. అలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా చేయగలుగుతున్నాం, ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు పళ్ళు పోయిన వాళ్ళు ఎవరికైనా కూడా 1 or 2 సిట్టింగ్స్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, పెద్దవాళ్ళకన్నా పెట్టచ్చు. 19 ఇయర్స్ దాటింది నుంచి 90 ఇయర్స్ వరకు ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని కంఫర్టబుల్గా బోన్ చేసే అవకాశం ఉంది. ఇంప్లాంట్ వల్ల ఏంటండి, ఇప్పుడు ఇంప్లాంట్ అంటే మనకి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ కాదు, ఎలా పెట్టగలుగుతున్నాం, జస్ట్ ఇన్సర్షన్ అంతే. మీకు అక్కడ కుట్లు పడడం కానీ, రక్తస్రావం అవ్వడం కానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లో. ఎవరికైనా ఎలా పెడతాం, మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్ సిస్టమ్స్ని వాడతాము. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇంప్లాంట్ సెట్ కాదు పేషెంట్కి, ఇంకా అడ్వాన్స్డ్ వాడతాం, అది కూడా సెట్ కావట్లేదు, ఇంకా అడ్వాన్స్డ్ వాడతాం, టెరిగోడ్ జైగోమాటిక్స్ అలాగే బైకార్టికల్, ఇవన్నీ ఇమీడియట్ లోడింగ్. అలా ఎన్ని రకాల ఇంప్లాంట్ సిస్టమ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయో ప్రతి ఒక్కటి వాడగలిగే శక్తి పార్థ డెంటల్కి ఉంది, అందుకే మాకు ఈ సక్సెస్ రేట్ కూడా. అలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ చేస్తారు. సో పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000, ఒకసారి ఫోన్ చేసి మాతో మాట్లాడండి, మేము చెప్తాం మీకు మీకు టీత్ ఎలా పెడతాము, ఎలా చేస్తామని. షుగర్ పేషెంట్స్ అయినా, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ హెల్త్కి తగినట్టు అల్టిమేట్ కేర్ తీసుకొని మీ ఫిజీషియన్తో కన్సెంట్ తీసుకుని, సో మేము మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది, డెఫినెట్గా ఉంది, అందులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, మీరు పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి. ఓకేనండి డాక్టర్ కల్పన గారు. డిఫరెంట్ ఏజెస్లో అసలు ఎలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి, చిన్నపిల్లల ముందు అంత సమస్యలను ఎలా గుర్తించవచ్చు, అండ్ ఉమెన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి సంకోచం లేకుండా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సర్జ్ చేయించుకోవడమే కాకుండా స్మైల్ డిజైనింగ్ కానీ డెంటల్ ఇంప్లాంట్స్ కూడా పెట్టించుకోవచ్చు అంటూ ఆ వివరాలు తెలియజేస్తూ, అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ వివరాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.